గత తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్లక్ష్య ధోరణితో రైతుల డ్రిప్ పరికరాలు బకాయిల చెల్లింపును ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. అలవలపాడు, కత్తులూరు, నందిపల్లె, ఇడుపులపాయ పంచాయతీ, వేంపల్లి పట్టణంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఎంపీ ప్రారంభించారు. వేంపల్లి పట్టణంలో నూతన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నిర్మాణం, మార్కెట్ నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది. వేంపల్లి మండలంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో ముందుకు వెళ్తున్నామని ఎంపీ స్పష్టం చేశారు. 2016-17, 2017-18, 2018-19 గాను దాదాపు 1,000 కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్లో పెట్టి చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు. కిందికి పట్టుకో మాట కిందికి పట్టుకో కిందికి పట్టుకో కిందికి పట్టుకో కిందికి పట్టుకో ఇబ్బంది కిందికి పట్టుకోడా ఇబ్బంది మీరు కొంచెం ముందుకెళ్ళండి కర్తమైన ప్రజాభూతామై సంభవ కర్తమా సన పరిషత్ దుర్గాని విశ్వానానేవ శుద్ధిం కృతా.